అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సిరికొడ శ్రీరంగనాథరాజు కొనసాగుతున్నారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి, కానీ నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే రంగనాథరాజుగా వచ్చే ఎన్నికల్లో అతనికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా వైసీపీలో మరొక వర్గం అయితే చెప్తుంది. అసలు ఎమ్మెల్యేగా తనకు టికెట్ ఎందుకు వద్దంటున్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పటికే గత కొన్ని రోజుల క్రితం మనసార ఆసరా కార్యక్రమంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు. ఈలోపు నియోజకవర్గంలో ఈ అసమ్మతి సగింటి? మనసారా ఆసరా అనే కార్యక్రమం, ఆసరా కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఆసరా వేడుకలు నిర్వహిస్తుందండి. ఎందుకంటే అక్క చెల్లెమ్మలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కానుక ఆసరా, కాబట్టి ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల సమయం కాబట్టి కొద్దీ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. అది మహిళా కార్యక్రమం, మహిళల సంతోషం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో నలిగిపోయి అప్పుడున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వేధింపులకు సాధింపులకు గురై అన్నింటినీ భరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి మళ్ళీ విజయం సాధించిన కార్యకర్త గత 4 సంవత్సరాల 9 నెలలుగా మళ్ళీ అదే పరిస్థితి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాస్త గౌరవం అనేది ఉండేది, ఏంటంటే పార్టీ కోసం పోరాడుతున్నారు, పాపం ఈరోజు కాకపోతే రేపటి విజయం సాధిస్తారని. ఈరోజు మమ్మల్ని చూసి ప్రతిపక్షాలు హేళన చేసి లేకపోతే జారి పడే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కార్యకర్త గౌరవం లేదు, మర్యాద లేదు, కాబట్టి ఈ పరిస్థితి మారాలి. ఆయనకి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, ఆయన మీద మాకు వ్యక్తిగత, ఇప్పుడు కూడా చెబుతున్నాను, రంగరాజు గారి మీద మాకు వ్యక్తిగత ద్వేషం కానీ కోపం కానీ ఏ మాత్రం లేదు. ఆయన ఎమ్మెల్యే కాదంటే మేము ఎవ్వరూ ఎమ్మెల్యేనే కాదు, కానీ ఆయన కార్యకర్త యొక్క మనోభావాన్ని గుర్తించకుండా కనీసం మాట ఇని ఓపిక కూడా లేకుండా విసిరి కొట్టి మా అందరినీ దూరం చేసుకుంటే భరించలేక ఈ కార్యకర్తలు మేమున్నా, నేను ఒక నాయకుడిని, ఆయన గోవిందరాజు గారు నాయకుడు, మిగతా చోట ఉమేష్ గారు నాయకుడు, ఇలా చాలా చోట్ల చాలామంది నాయకులు ఉన్నారు. ఈ నాయకులు వాళ్ళ అనుచరులు ఉన్నారు, వీళ్ళ అభిమానులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము ఇంకా భరించలేమండి, మేము పార్టీని వదిలేస్తాం లేకపోతే మాకు రాజకీయం వదిలేస్తామంటే వెళ్ళిపోతుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని మా సంకల్పం దెబ్బ తినకూడదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ మేము ఉన్నాం, ఏం పర్వాలేదు, అధిష్టానానికి ఈ విషయం నివేదిద్దామని ఈరోజు హద్దు దాటి తొలిసారిగా 14 ఏళ్ల తర్వాత చిన్న హద్దు దాటి కొద్ది ముందుకు అడిగేసి మేము బహిరంగంగా ఇలా మాట్లాడటం జరుగుతుంది. ఎమ్మెల్యే రంగనాథరాజు ఓటమి కోసమే ఈ విధంగా చేస్తున్నారు, ఇదంతా కూడా టీడీపీ ప్లాన్, ఇదంతా చేయడం వెనక వైట్ల కిషోర్ వెనక టీడీపీ నాయకుల హస్తం ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వైట్ల కిషోర్ టీడీపీ నాయకులతో కుమ్మక్కయి ఉంటే ఈరోజు ఇంతవరకు ఎలా ఉంటాడండి? ఎవ్వరూ లేనప్పుడు ఒక పక్క టీడీపీ మహామహులు, కాంగ్రెస్ పార్టీ మహామహుల మధ్య ఒక చిన్నవాడిగా జెండా పట్టుకుని ప్రతి నిత్యం పార్టీ కోసం నేనెందుకు పోరాడతాను, పార్టీ అధికారంలో ఉన్న 4.5 సంవత్సరాలు ఉద్దేశి ఆఖరి టైంలో నేనెందుకు వస్తాను, రంగరాజు గారిని ఓటమి పాలు చేస్తే నాకేం వస్తుంది? ఇక్కడ పార్టీ కార్యకర్తల మనోభావాలను గ్రహించండి. ఎన్నోసార్లు విరమించాం, ఇప్పుడు చేసి ఇప్పటికైనా తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే పరిస్థితి మానేసి ఇటువంటి దుష్ప్రచారాలకు పాల్గొంటే ఆయనకే నష్టం, అంతే తప్ప మేమందరం కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, లేదా ఇక్కడే బ్రతుకుతాం, ఇక్కడే చేస్తాం అంతేకాని, లేదా రాజకీయం వదిలేసి ఇంట్లో కూర్చుంటాం అంతే తప్ప వేరే పార్టీలకి జంప్ అయ్యేది లేకపోతే వేరే పార్టీ కుమ్మక్క అయ్యే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలను భరించలేకే మేము వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాం. మేము సామాన్య కార్య కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ సాధించి వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించింది, దాన్ని బట్టి మేము ఆయనకు అండగా ఉండాలని ఆ రోజు అధికార పార్టీని వదులుకుని వచ్చాం. కాబట్టి మళ్ళీ ఏదో పార్టీలో కుమ్మక్క అవుతారు, ఒక తప్పు జరిగింది తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో 4 తప్పులు చేస్తారా? ఇది దుష్ప్రచారం మాత్రమే. ఇప్పటికే రంగనాథరాజు అనేక సార్లు చెప్పారు నియోజకవర్గంలో మరొకసారి ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తానని, ఒకవేళ మరొకసారి ఆయన పోటీ చేస్తే మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ఈరోజు అందరం కూడానండి ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో మీటింగ్ పెట్టాం, ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి అధిష్టానానికి కార్యకర్తల యొక్క వైఎస్ఆర్ అభిమానుల యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం పెట్టాం. అధిష్టానం అదేవిధంగా మళ్ళీ రంగరాజు గారికి ఇస్తామంటే మాత్రం భారీ ఎత్తున మీటింగ్ పెట్టి నియోజకవర్గంలో ఇంకా భారీ ఎత్తున మీటింగ్ పెట్టి ప్రజల యొక్క అభిష్టం ప్రకారంగానే నిర్ణయం తీసుకుంటామండి. అంటే మీకు రంగనాథరాజుకు ఎందుకు గ్యాప్ వచ్చింది అనుకోవాలంటే మీరు ఎప్పుడన్నా అతనికి వెళ్తే కలవని పరిస్థితి ఏమైనా ఉండేదా? రంగనాథరాజు గారు ఎప్పుడు నన్నైతే వ్యక్తిగతంగా ఎప్పుడు గౌరవించారు, కానీ నేను ఆచంట జడ్బిటీసీగా కూడా పోటీ చేశాను. నేను ఏనాడు కూడా రంగనాథరాజు గారిని, నాకు 30 ఏళ్ళటువంటి రాజకీయ చరిత్ర ఉంది, ఈ గ్రామంలో పంచాయతీ ప్రెసిడెంట్ చేసాం, సొసైటీ చేసాం, ఎంపీటీ చేసాం, అన్నీ చేసాం,
నేను ఏనాడు అడిగినా రంగనాథ రాజు గారిని నేను ప్రజల కోసం అడిగాను తప్ప ఏనాడు నా వ్యక్తిగతంగా అడగలేదు. ప్రజల కోసం అడిగినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ఆయన తప్పుడు కేసులు పెట్టించి తెలుగుదేశం వాళ్ళతో కలిసిపోయి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను 70 రోజులు జైల్లో పెట్టారు. అది ఒకటి కారణం ఆయనకి మాకు భేదాభిప్రాయం రావడానికి. 2 18.5 ఎకరాల పొలం కొంటే 103 మందికి తెలుగుదేశం వాళ్ళు మాట వినేసి వాళ్ళు ఏదో కంప్లైంట్ పెడితే వాళ్ళ కంప్లైంట్ ప్రకారంగా ఎంఆర్ఓ చెప్పి ఆపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి ఇవ్వగా మిగతా డబ్బులు కట్టుకుంటే ఈరోజు కూడా 103 మందికి కూడా ఒక 100 సార్లు 1000 సార్లు చెప్పారు ఆయన ఇచ్చేస్తామని. ఈరోజు కూడా ఇవ్వకుండా ఎలక్షన్ టైం వరకు అలా తిప్పుకుని ఇవ్వకపోతే నా కూడా తిరుగుతారు కదా అనే ఉద్దేశంలో వాళ్ళు 5 రూపాయలకి 10 రూపాయలు ఒడ్డుకు తెచ్చుకుని వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ పార్టీ కరుడు కట్టుకున్నటువంటి కార్యకర్తలు అభిమానులండి. అటువంటి నానా ఇబ్బందులు పెడుతుంటే అడిగి అడిగి విసిగిపోయి అందుచేత రంగరాజు గారి దగ్గరికి వెళ్ళడం మానేసాను. ఆచండి, నియోజకవర్గం ఇప్పుడు కూడా ఎన్నికల ముందు ఇంతటి స్థాయిలో అసమ్మతి సగ రాలేదు. ఎన్నికలు 2 నెలలు ఉన్న సమయంలో ఎందుకు గ్యాప్ వచ్చింది? మేము అధిష్టానం మిథున్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా 1-2 సార్లు వెళ్ళి ప్రజల యొక్క అభిప్రాయం ఇలాగ ఉందండి, పార్టీని మేము కాపాడుకోవడం కోసం చెప్తున్నాం తప్ప కిషోర్ గారు చెప్పినట్లుగా రంగనాథరాజు గారి మీద ఎవరికీ కూడా వ్యక్తిగత ద్వేషం లేవు సార్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చారు పోటీ చేశారు, అభిమానించాం. ఆయన చిన్నవాళ్ళకి కానీ అసలు భేదవాళ్ళని చాలా హాస్యంగా చూస్తారండి. బడుగు బరగల వర్గం వాళ్ళకి అసలు ఇంటర్వ్యూ ఇవ్వడండి. ఒక 5 ఏళ్ళు చూసిన తర్వాత మేమింత చదువుకుని అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోని జగన్ గారు ఉన్నటువంటి అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అటువంటి కాలంలో కూడా మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తే, మేము ఈయనకు ఇంకో అవకాశం ఇచ్చినట్లయితే బడుగు బలహీన వర్గాల వారికి, ఈ నియోజకవర్గంలో భేదవారికి ఎంతో అన్యాయం చేసిన వాళ్ళు అవుతామనేసి ఇవాళ ఈ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకున్నాం. ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు అడుగుతున్నారు మీరు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే రంగనాథరాజు, మీ అందరినీ పిలిచి కలిసి పనిచేద్దాం, అందరం కలిసిమెలిసిగా ఈ సార్ ఉందామంటే మీరు ఏం చెప్తారు? మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి ముఖ్యమైన సమాధానం ఏంటంటే, వ్యక్తిగత ప్రయోజనాల కోసం మేము ఈ మీటింగ్ పెట్టున్నా, లేకపోతే మాకు ఏదైనా ఆశించి మేము ఏమైనా ప్రయోజనం కోసం పనిచేస్తున్నా వారితో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నించేవాళ్ళం. కానీ మాకు ఆ ఉద్దేశం కాదండి. రంగరాజు గారి ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ ప్రజల్లో రంగరాజు గారి పట్ల, కార్యకర్తల పట్ల, పార్టీలోనూ ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పార్టీ గెలవాలి. మీరు అన్నట్టుగా నిజంగా ఓ సంవత్సరం కిందటైతే పదవుల కోసమో హోదాల కోసమో లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టేవనుకోవచ్చు. ఇప్పుడు పదవులకి హోదాలకి ఇచ్చే సమయం కాదు కదా. కేవలం ప్రజల్లో ఇక చెయ్యి దాటిపోతున్న పరిస్థితి, కార్యకర్తలు చేజారిపోతున్నారు, చేజారిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రంగరాజు గారి అభ్యర్థిత్వాన్ని తప్పించి మరొకరిని ఇవ్వాలని విజ్ఞప్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగిందండి. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైసీపీ కింద నుంచి వచ్చిన కార్యకర్తను ఎవరిని కూడా రంగనాథరాజు ఇప్పటికీ పట్టించుకోలేదు. దాదాపుగా కూడా కనీసం కలిసే సమయం కూడా మాకు ఇవ్వలేదంటూ కూడా
వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గం మరొకసారి ఎమ్మెల్యేగా రంగనాథరాజుకి అవకాశం ఇస్తే ఇక్కడ ఓటమి తప్పదంటున్నారు. అయితే కానీ ఇక్కడ ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చిన సీటు వారిని దగ్గరుండి మేము గెలిపించుకుంటాం, ఆచంట నియోజకవర్గాన్ని మరొకసారి వైసీపీ కంచుకోటగా చేస్తామని ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.